ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్ అనసూయ కోడళ్ళు రాణి వాణి తోడి కోడళ్ళ మధ్య సఖ్యత ఉండేది కాదు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూ ఉండేవారు అనసూయకు తన గురువుగారైన స్వామీజీపై అపార నమ్మకం ఒక మంచి రోజు చూసుకొని స్వామీజీ సూచించిన ప్రదేశంలో త్రవ్వి చూశారు అక్కడ వారికి ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టె దొరికింది ఆ పెట్టెకు వేసి ఉన్న తాళం పగలగొట్టి చూశారు అందులో అందమైన నగిషీతో ఉన్న ఇంకొక లోహపు పెట్టె కనపడింది ఇందులో ఏముందో ముందు నేను చూస్తాను లేదు లేదు ముందు నేను చూస్తాను అని తోడికోడళ్ళిద్దరూ ఆ పెట్టెను అటూ ఇటూ లాక్కుంటూ ఉన్నారు అది చూసిన అనసూయకు చాలా కోపం వచ్చింది మీ ఇద్దరికీ అస్సలు బుద్ధి లేదు దీనికి కూడా పడాలా మర్యాదగా ఆ పెట్టె అక్కడ పెట్టకపోతే ఇద్దరి చెంపలు వాయిస్తాను పెట్టండి అక్కడ అని అనసూయ గట్టిగా అరిచేసరికి భయపడిన కోడళ్ళు ఆ లోహపు పెట్టెను అక్కడ పెట్టేశారు అనసూయ ఆ పెట్టెను తెరిచి చూసింది అందులో ఒక పట్టు వస్త్రం కనిపించింది అయ్యో ఇదేంటి బంగారం వజ్రాలు వైడూర్యాలు ఉంటాయనుకుంటే ఈ గుడ్డ లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఆగండే అని ఆ పట్టు వస్త్రాన్ని పెట్టెలో నుంచి బయటకు తీశారు అందులో నుండి ఒక తాళం చెవి మరియు ఒక లాకెట్ ఉన్న గొలుసు కింద పడ్డాయి ఇచ్చుడు పురాతన కాలం నాటి తాళం చెవి ఆ ఇది దేనికి సంబంధించిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అమ్మా ఇది లాకెట్ గొలుసు చాలా బరువుగా ఉంది ఈ లాకెట్టు ఈ లాకెట్ డిజైన్ చాలా మోడ్రన్ గా ఉంది కదండి నిధి దొరుకుతుందని ఎంత ఆశపడ్డానో ఇవి ఎందుకు పనికిరావు అంత తేలిగ్గా తీసేయొద్దే స్వామీజీ చెప్పారంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి ఇవి ఇంత భద్రంగా దాచిపెట్టారంటే ఎంతో ముఖ్యమైనవై ఉంటాయి అదేంటో మనం తెలుసుకోవాలి అత్తయ్య ఈ క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉందో మంచి కలర్ డిజైన్ కూడా చాలా మోడ్రన్ గా ఉంది అత్తయ్యా అత్తయ్య ఇది నాకు కావాలత్తయ్యా నాకు కూడా కావాలత్తయ్యా ఎందుకే అది ఎప్పటిదో దాన్ని మీరేం చేసుకుంటారు డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటాను అత్తయ్య భలే మంచి ఐడియా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న డిజైన్ని హైలైట్ చేస్తే బ్లౌజ్ అదిరిపోద్ది నోరు ముయ్యండి ఎప్పుడు చీరలు నగలు గోలే ఆ క్లాత్ పై ఏవో బొమ్మలు గుర్తులు ఉన్నాయి అవేంటో చూడండి వాటికి ఆ లాకెట్ కి తాళం చెవికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అమ్మా నువ్వు ఊహించింది నిజమేనమ్మా ఈ వస్త్రం మీద బొమ్మలతో మ్యాప్ గీశారు ఏంటి మ్యాపా ట్రెజర్ మ్యాప్ ఈ మ్యాప్ ఏదో తెలుసుకుంటే మనకి నిధికి దారి దొరుకుతుంది అందరూ ఆ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు కొంతసేపటి తర్వాత వారికి ఆ మ్యాప్ పై కొంత అవగాహన వచ్చింది ఈ మ్యాప్ నాకు అర్థమైంది నాకు కూడా అర్థమైంది నేను ముందు చెప్తాను కాదు నేను చెప్తాను మీరిద్దరూ ఆగండి అలా నేను వివరంగా చెప్తా వినండి అలాగే అత్తయ్యా ఇలా చూడండి ఇక్కడ నుండి బాణం గుర్తులు మొదలయ్యాయి తూర్పు దిక్కుగా వెళ్తే ఒక నది వస్తుంది మన ఊరికి తూర్పు దిక్కులో గోదావరి నది ఉంది కదా అంటే నా అంచనా ప్రకారం ఈ మ్యాప్ మన ఊరు నుండే మొదలవుతుంది తర్వాత నదిలో దక్షిణంగా కొంత దూరం వెళ్తే అక్కడ ఒక దీవి చేరుకుంటారు ఆ దీవి లోపలికి కొంత దూరం వెళ్తే అక్కడ ఓ చెట్టు గుడి కనిపిస్తాయి ఆ గుడి దగ్గర నుండి ఉత్తరంగా వెళ్తే అక్కడ కొండలు ఉన్నాయి అక్కడితో బాణం గుర్తులు ముగిశాయి అంటే మ్యాప్ ప్రకారం ఆ కొండల దగ్గరే నిధి దొరుకుతుందన్నమాట అత్తయ్య నిధి కోసం ఎప్పుడు వెళ్దాం మనమెందుకే మనం ఇంట్లోనే ఉందాం లేదత్తయ్యా ఆ మ్యాప్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అవునత్తయ్యా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం రియల్ లైఫ్ లో ట్రెజర్ హంట్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు మనం కూడా వెళ్దాం అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ సరే సరే వెళ్దాంలే మరి ఎప్పుడు బయలుదేరదాం అత్తయ్యా ఓ మంచి రోజు చూసుకొని బయలుదేరదాం ఈలోపు మన జర్నీకి కావలసినవన్నీ సిద్ధం చేయండి అలాగే అత్తయ్యా అలా అన్నీ సిద్ధం చేసుకొని ఒక రోజు ఉదయాన్నే కుటుంబం అంతా నిధి వేటకు బయలుదేరారు ఆ మ్యాప్ లో ఉన్న ప్రకారమే తూర్పు దిక్కుగా వెళ్ళి గోదావరి నది ఒడ్డు చేరుకున్నారు నది ఒడ్డున కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు తరువాత ఒక పడవలో దక్షిణ దిశగా ప్రయాణం మొదలు పెట్టారు మ్యాప్ లో చూస్తే అన్ని దగ్గర దగ్గరే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆ దీవి చేరుకోవటానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో ఎవరికి మాత్రం ఏం తెలుసు దీవి కనపడే వరకు అలా వెళుతూ ఉండడమే అదిగో అలా చూడండి దూరంగా ఏదో దీవి కనపడుతుంది ఆ అవును అమ్మయ్యా ఎలాగోలా దీవిని కనిపెట్టాం ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏంటో ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఈ దీవికి సుమారు మధ్య వరకు వెళ్ళాలి అక్కడ ఒక చెట్టు దాని కింద గుడి బొమ్మ వేసి ఉన్నాయి మనం అక్కడికి చేరుకోవాలి అంటే ఈ దీవి లోపలికి మనం నడవాలి అలా అందరూ ఆ దీవి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు అలా కొంత దూరం వెళ్లారు కొంతసేపటికి చీకటి పడుతుంది కాబట్టి ఈ రాత్రి ఇక్కడే ఉందాం ఉదయాన్నే మరలా ప్రయాణం మొదలు పెడదాం అనుకొని టెంట్ వేయటానికి మంచి ప్రదేశం కోసం చుట్టూ చూశారు వాళ్ళకి ఓ పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద ఓ కోయ దేవత విగ్రహం కనిపించింది ఇదే మన మ్యాప్లో ఉన్న చెట్టు చెట్టు కింద గుడి అనుకుంటా అవునవును ఇదే అనుకుంటా ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అనుకొని వారు అక్కడే టెంట్స్ వేసుకొని బస చేశారు వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తిన్నారు నిధికి సంబంధించిన వస్తువులన్నీ మధ్యలో పెట్టుకొని నెక్స్ట్ ప్లాన్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు సడన్గా వాణికి ఏదో గుర్తుకు వచ్చింది అత్తయ్య నేనిప్పుడే వస్తాను ఒక్కదానివే ఎక్కడికే రాణిని తోడు తీసుకెళ్ళు అలాగే అత్తయ్యా రాణి వాణి ఇద్దరు చెట్టు కింద ఉన్న కోయదేవత విగ్రహం దగ్గరకు వచ్చారు ఏంటి వాణి ఇక్కడికెందుకు వచ్చావు రాణి ఇలా చూడు ఈ విగ్రహం మెడలో ఉన్న లాకెట్ మనకు పెట్టెలో దొరికిన లాకెట్ ఒకేలా ఉన్నాయి చూసావా ఆ అవునవును అంటే ఇది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకేనేమో మ్యాప్లో చెట్టు గుడి అని గుర్తులు పెట్టారు ఇది తీసేసుకుందామా అమ్మో దేవత మెడలో తీసుకుంటే ఏమైనా ప్రమాదమేమో ఏమీ ఉండదు నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అమ్మా మేము నిధి కోసం వెళ్తున్నాం మా ఈ ప్రయత్నంలో విజయం సాధించేలా దీవించు తల్లి అని ఇద్దరూ ఆ దేవతకు నమస్కారం చేసుకున్నారు మా ఈ ప్రయాణంలో నీ మెడలో ఉన్న లాకెట్ మాకు సహాయపడుతుందని అనిపిస్తుంది అందువల్ల ఇది ఇవ్వమ్మా మరలా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నీ మెడలో వేసేస్తాం అని దేవతకు చెప్పి వాణి కోయ దేవత మెడలో ఉన్న లాకెట్ తీసుకుంది వెంటనే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అమ్మో నాకు చాలా భయంగా ఉంది త్వరగా పద టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం అని ఇద్దరూ ఆ లాకెట్ తీసుకొని చాలా వేగంగా టెంట్ దగ్గరకు వెళ్ళిపోయారు లాకెట్ తీయటం వల్ల కోయదేవతకి కోపం వచ్చిందా తోడికోడళ్లకి ఎలాంటి అపాయాలు ఎదురుకాబోతున్నాయి వాటిని అధిగమించి వాళ్ళు ఆ నిధిని సొంతం చేసుకుంటారా లేదా తరువాతి భాగంలో చూద్దాం